తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు ఒక సూచన మీరు కొనసాగిస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో అది భారత రాజ్యాంగానికి అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అలాగే మొత్తం సహజ న్యాయ సూత్రాలకి చాలా అనుకూలమైన ఉద్యమం ఈ ఉద్యమం పూర్తి సమర్థనీయం జీవో 55 ప్రకారంగా నాడు తెలంగాణ ప్రభుత్వం బీసీఎస్టీ రిజర్వేషన్లను సమర్థించింది ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లను ఒకవైపు సమర్థిస్తూనే 50% మాత్రమే కుదించింది అలాగే ఇవాళ మిగతా అంటే ఓపెన్ కేటగిరీ 40%లో వాళ్ళని ఎంట్రీ లేకుండా చేసింది జియో 29 ప్రకారం ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% వాళ్ళకి ఇస్తూనే 2% పేదలు జనాభా ఉన్నప్పటికీ కూడా 10% ఇస్తూనే మొత్తం ఓవరాల్ జనాభా తెలంగాణలో అగ్రవర్ణాలది 7% మాత్రమే మరి అలాంటి ఇవాళ వాళ్ళకి 40% అంటే 40% ఓపెన్ కేటగిరీ ప్లస్ 10% మొత్తం వాళ్ళకి ఇవాళ 50% 7% జనాభా వాళ్ళకి ఇవ్వడం కారణంగా గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు 63% ఉద్యోగాల్లో వాళ్ళకే పోతున్నాయి వాళ్ళ జనాభా ఇవాళ ఈ కేవలం 7% వాళ్ళకి ఉద్యోగాలు 63% పోతున్నాయి అంటే వాళ్ళ ఎవరి కోసం ఈ ఉద్యోగాలు గ్రూప్ 1 ఉద్యోగాలు ఒకవైపు తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పి దగా ప్రభుత్వంగా మారిపోయి ఇలా గ్రూప్ 1 విద్యార్థులను దగా చేస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫింగర్ల తొక్కుతూ బీసీఎస్టీ ఎస్టీలకు తీరని అన్యాయం చేస్తూ ఇవాళ కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దించాల్సిన అవసరం ఉంది ఈ పరీక్షలు కనుక అట్లనే కొనసాగిస్తే అట్లే నిర్బంధం కొనసాగిస్తే అట్లే అరెస్ట్ చేస్తే ఆ రకంగానే ఇవాళ మిమ్మల్ని మీకు హింస గురి చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది గద్దె దించడానికి మీరు మరో పోరాటానికి తెలంగాణలో మరో పోరాటానికి స్థానిక సంస్థల ఎన్నికల నుండే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మీరు గ్రూప్ 1 విద్యార్థులకి జీవో 29 రద్దు చేస్తూ 55 ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తే సరే లేదంటే ఖచ్చితంగా ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి దగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన తక్షణ బాధ్యత ఇలా గ్రూప్ 1 విద్యార్థుల మీద ఉంది